అతి పరిశుద్ధమైన నిష్కలంకమైన యేసు రక్తమునకు జయము కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్నా యొక్క ముఖ్య అంశము యేసు రక్తము ద్వారా సమాధానము. దీని ధ్యానార్థమై మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మూలవాక్యములోని మొదటి భాగమును గమనించినట్లయితే ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అని గమనించగలము. ఇక్కడ సమాధానము ఇచ్చెను అని చెప్పబడలేదు, కాని సంధి చేసి లేక సమాధానము చేసి అని చెప్పబడిన ఈ మాటలను గమనించుడి. సమాధానము ఇచ్చుటకు సమాధానము చేయుటకును మధ్య చాలా వ్యత్యాసము ఉన్నది. ఒక విలువైన అనగా $200 ఖరీదు గల ఒక ఎలక్ట్రానిక్ గడియారమును మీరు ఎవరికైనా ఇవ్వగలరు. అయితే మీరు ఆ గడియారమును తయారు చేసి ఇచ్చియున్నారనుకొనుడి, మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుటకు డబ్బు ఖర్చు పెట్టి ఉందురు. ఈ చదువు నిమిత్తము అధిక సమయము కూడా మీరు వ్యయము చేసి ఉందురు. అంతేగాక మీరే ఆ గడియారమును స్వయముగా తయారు చేసినందున మీరు దానిలోని ఏ లోటునైనను మరమ్మత్తు చేయగలరు. అదే విధముగా సిలువ రక్తము చేత సంధి చేసి అనగా యేసు సమాధానకర్త మరియు సమాధాన అధిపతి అని అర్థము. యేసు రక్తము సాటి లేనిది. మనము యేసు రక్తము చేత కడగబడినందున మనము దేవుని సమాధానమును నిత్యము అనుభవించగలము. మనము 2 థెస్సలోనీయులకు రాసిన పత్రిక 3:16 గమనించినట్లయితే సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని చదువుచున్నాము. కోట్ల కొలది జనులు సంపూర్ణ సమాధానమును గూర్చిన రహస్యమును ఇంకను తెలుసుకొనలేదు. అనేకులు ఐశ్వర్యమును పేరు ప్రఖ్యాతి మొదలైన వాటి ద్వారాను స్నేహితుల ద్వారాను తమకు సమాధానము చేకూరునని తలంచుచున్నారు, గాని చివరికి వారు నిరాశ చెందుచున్నారు. సమాధానము యొక్క రహస్యమును కనుగొనుటకు తప్పిపోవుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము గొర్రెపిల్ల రక్తము చేత సంపూర్ణముగా కడగబడిన ఎడల మనము ఎల్లప్పుడూ సంపూర్ణమైన తొందరపాటు లేని చెదరని మనశ్శాంతి గలవారమై ఉందుము. బయట మన చుట్టూ జరుగుచున్న సంభవములు కాదు, మనలో ఏమి జరుగుచున్నదో అదే ముఖ్యమైన విషయము. మనకు సమాధానము అనునది అటువంటి స్థితి నుండి కలుగునదే. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము రోమీయులకు రాసిన పత్రిక 5:10 గమనించినట్లయితే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని చదువుచున్నాము. అవును ప్రియమైన వారలారా, ఒక మనిషికి సమాధానము రావలెననినా మొదట ఆ వ్యక్తి అది ఎవరు అయినప్పటికీ దేవుని దగ్గరకు రావలేను. మనము దేవుని ఎరుగక ముందు ఆయనకు శత్రువులుగా ఉండి మన క్రియలను బట్టి ఆయన మీద తిరుగుబాటు చేసిన వారముగా ఉంటిమి. ఎప్పుడైతే మనము దేవుని పాద
సన్నిధికి చేరి మొరపెట్టుదుము. మన హృదయములు మనము మొదట అనుభవించు అనుభవము ఒక నెమ్మది మరియు సమాధానము మన జీవితములను ఏలుటయే. ఈ లోకములో మనము ఎంతో మంది ధనికులను చూడగలము, అయితే వారిలో అనేకులు ఒక నెమ్మది లేక సమాధానము లేని జీవితమునే జీవించుచున్నారు. కొందరైతే ఎందుకు సంపాదించుచున్నామో, ఎవరి కోసము సంపాదించుచున్నామో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 గమనించినట్లయితే, ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అని చదువుచున్నాము. నిజముగా మనము మన పాపములను బట్టి ఏనాడో నశించిపోయేడి వారమైనప్పటికీ, కేవలము ప్రభువు యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధ పరచబడి ఒక నూతన వ్యక్తిగా మార్చబడుట మాత్రమే కాక ఆయనకు సమీపస్థులుగా మారియున్నాము. అందును బట్టియే దేవుని బిడ్డలుగా ఉన్న మనము ధైర్యముగా చెప్పగల ఒక స్థిర నిశ్చయత ఏమనగా, లోకమివ్వలేని నెమ్మది శాంతి సమాధానమును మనము యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినందున అనుభవించుటై ఉన్నది. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈ దినమున నీకు అన్ని అనుభవించుటకు ఉండి ఏదో తెలియని కొరతను అనుభవించుచున్నావా, నెమ్మది సమాధానము లేని స్థితిలో అందరూ ఉండినప్పటికీ ఒంటరివానిగా మిగిలిపోయి ఉన్నావా, నా జీవితములో నాకు ఏమీయునూ వద్దు, కొంచెము సమాధానకరమైన జీవితము దొరికితే చాలును అనుకుని కుమిలిపోవుచున్నావా? ఇదిగో ప్రియమైన బిడ్డ, నీవు ఎవరో తెలియనప్పటికీ సమాధానకర్తగా ఆ ప్రభువైన యేసు నీ జీవితములోనికి రావలెనని వాంఛించుచున్నారు. నిశ్చయముగా ఈ లోకమివ్వని సమాధానం ఈ క్షణమే ఆ యేసు నీకు ఇచ్చెదరు. నీవు చేయవలసినదల్లా ఆయన చిందించిన ఆ రక్తము ద్వారా కడగబడి పాపక్షమాపణ పొంది ఆయనకు సమీపస్థునిగా మారుటయే. అటువంటి ధన్యకరమైన జీవితమును ప్రభువు అందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను సమాధానముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. సమాధానం అనుగ్రహించు, సమాధానం.
సంహరించను. దేవునితో నీకు ఉన్న దేశమును దీనుడి సిల్వలు యేసు సంహరించను. తన రక్తముతో ప్రభుతో ఐక్యపరిచి అని సమాధానం కారకుడాయను. తన రక్తముతో ప్రభుతో ఐక్యపరిచి అని సమాధానం కారకుడాయను. సమాధాన కర్త యేసు ప్రభు సర్వోన్నతుడు శాంతి. Thank you.